నా లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శివ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని. క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, పొందండి తెలుగు టెక్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెడితే దాంట్లో 30 సెకండ్స్ కంటే ఎక్కువ స్టేటస్ రాదు. సో ఈరోజు మనం ఆ 30 సెకండ్స్ టైంని ఎలా రిమూవ్ చేయాలో వీడియో తెలుసుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తుండండి. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మై స్టేటస్ ఉంటుంది కదా, దాంట్లో క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే ఏదో ఒక టూ మినిట్స్ వీడియో, అట్లా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి మీరు. సో ఇక్కడ ఒక వీడియో ఉంది, 2 మినిట్స్ వీడియో ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఏమని చూపిస్తుంది అంటే, చూసినట్టయితే 30 సెకండ్స్ అని చూపెట్టింది. ఇక్కడ మనం స్ట్రీమ్ చేసుకోవాలి, 30 సెకండ్స్ అని చూపెట్టింది. సో మొత్తం బ్యాక్ వచ్చేసాను. ఒకసారి బ్యాక్ వచ్చి ఏం చేయాలంటే, మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక దీనిలో కిందికి స్క్రోల్ చేస్తే యాప్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, అందరి మొబైల్లో ఉంటుంది ఇది. సో ఇది ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇంతకుముందు అయితే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాట్సాప్ దాన్ని ఓకే చేయండి. సో దానిపై క్లిక్ చేసినాక ఇక్కడ 4 స్టాప్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది 4 స్టాప్ అని చెప్పేసి. సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. సో మినిమైజ్ చేసేయండి, బ్యాక్ రాకండి, మొత్తం మినిమైజ్ చేసేసి ఒక యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాప్ ఏంటంటే డబ్ల్యూఏ ట్వీట్స్. సో ఇక్కడ కనిపిస్తుందిగా గ్రీన్ కలర్ తోటి. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఫస్టే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది రూటెడ్ మొబైల్లో పనిచేయదు, ఓకేనా? సో ఇది నా ఇప్పుడు నా మొబైల్లో పనిచేయదు, కానీ మీకు చూపిస్తున్నాను. సో ఎందుకంటే ఇది రూటెడ్ మొబైల్కి సపోర్ట్ చేయదు, నాది రూటెడ్ మొబైల్. ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది. సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తాను. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు మీరు రూటెడ్ మొబైల్ అయితే మీకు రూటెడ్ ఏం అడగదు. సో ఇక్కడ ఓపెన్ ఎనీవే అని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నేను రూటెడ్ కాబట్టి ఐఎమ్ రూటెడ్ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మాకు ఇలా వస్తుంది ఎవరికైనా. సో ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంది, సో అది ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ ఇంటర్నల్ వీడియో ప్లేయర్ ఇక్కడ. సో ఇది ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్కి, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వాట్సాప్ ట్వీట్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏమైనా చూసి ఇక్కడ బైపాస్ 30 వీడియో లిమిట్ ఫర్ స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అది ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకున్నాక సో ఇక్కడ మీకు 45-30 ఉంటుంది. సో ఇక్కడ దాన్ని ఎనేబుల్ చేసుకుని ఇక్కడ కిందికి స్క్రాల్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ అయిపోయింది. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లో పోయి మీ స్టేటస్ సెలెక్ట్ చేసుకుంటే, సో 30 సెకండ్స్ టైం రిమూవ్ అయిపోతుంది. సో నాకు ఎందుకంటే, సో నాకు ఇక్కడ కాదు. సో ఎందుకంటే అది రూటెడ్ మొబైల్, సో అందుకని చెప్పేసి నాకు రూటెడ్ కాదు. సో ఇక్కడ మాకు చూసినట్టయితే మళ్ళీ నాకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే నాకు రూటెడ్ మొబైల్ కాబట్టి. సో లేదు. సో ఈ యాప్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, నాకు వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ మీ మొబైల్లో వర్క్ చేస్తుంది. సో ఒక వర్క్ చేయకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫస్టే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మాత్రం రూటెడ్ మొబైల్లో వర్క్ చేయదు, ఓకే? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్.